మార్కెట్ల ప్రస్థానంపై మరిన్ని వివరాలు అందించేందుకు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మాధవి రెడ్డి గారు. మార్నింగ్ అండి. రూపాయి బలోపేతం, వాణిజ్య లోటు తగ్గడం, విదేశీ నిధుల రాక స్థిరంగా ఉండడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలోపేతం చేయగా మార్కెట్లు వారం తొలి రోజు భారీ లాభాలను మూటగట్టాయి. ఓవరాల్ గా నేటి మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏమిటి? సో మనకి ఇట్ ఈస్ ద ఫిఫ్త్ డే అండి, కంటిన్యూస్ గా నిఫ్టీ 50 అనేది గెయిన్స్ తో క్లోజ్ అవడము, అండ్ ఇట్ హాస్ పాసిబిలిటీ క్లోజ్ ఎట్ లైక్ ఈజీలీ క్లోజ్ ఎట్ 10,900 మళ్ళీ క్లెయిమ్ చేసింది. సో ఇట్ ఈస్ లైక్ మనం చూసుకుంటే అన్ని సెక్టార్స్ లోని బయింగ్ కనిపించింది అండి, ఎస్పెషల్లీ లైక్ మెటల్స్ అండ్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ స్టాక్ లో అంటే ఈ సెక్టార్స్ లో బాగా మనకి లైక్ బయింగ్ అనేది కనిపించింది. అండ్ నిన్న మనం చూసుకుంటే లైక్ ఇట్ హాస్ ఓపెన్ డే 10,853 అండ్ హై డెట్ అంటే హై పాయింట్ 10,900 ని క్లెయిమ్ చేసి మళ్ళీ 10,844 దగ్గర క్లోజ్ అయిందండి. ఆల్మోస్ట్ 82.90 నిఫ్టీ డ్రాప్ పెరిగి 10,888 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 307 పాయింట్స్ పెరిగి 36,207 దగ్గర క్లోజ్ అయిందండి. సో లైక్ నిన్న అయితే మనకి ఈ 100 డిఎంఏ ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేయడానికి అనేది ట్రై చేసినాం. 10,940 10,960 ఇస్ 100 డిఎంఏ, బట్ 200 డిఎంఏ అయితే మాత్రం ఈజీగా క్లెయిమ్ చేసి. ఓకే, భారత్ లో పెట్టుబడి వాతావరణం మెరుగుపడిందన్న కేర్ రేటింగ్స్ తాజా నివేదిక మార్కెట్ సెంటిమెంట్ కు జోషిస్తున్న నేపథ్యంలో ఇవాంటి మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండవచ్చు అంటారు? మనం చూసుకుంటే అండి లైక్ పాజిటివ్ గా అయితే మనకి చాలా సైన్స్ కనిపిస్తున్నాయండి, ఎస్పెషల్లీ డ్రాప్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ, స్ట్రెంగ్నింగ్ స్టెడీగా ఉన్న రూపీ కానీ, లేకపోతే లైక్ దేర్ ఇస్ ఎ కేర్ రేటింగ్ అనేది వాళ్ళు ఇచ్చే పాజిటివ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది బాగుంది బికాస్ ఆఫ్ హైయర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎస్పెషలీ ఇన్ఫ్రా, హౌసింగ్, డిఫెన్స్ వీటిల్లో బాగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ జరగపోవచ్చు. కాబట్టి లైక్ ఈజ్ ఏ గుడ్ సైన్ టు గెట్ ఇన్ టు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వచ్చింది. సో దట్ కైండ్ ఆఫ్ క్లైమేట్ వీఆర్ సీయింగ్ డొమెస్టిక్ ట్రెండ్, అండ్ సో బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ సీయింగ్ లైక్ నెక్స్ట్ మనకి కీ లెవెల్స్ టు రీచ్ అంటే మనకి 10,000 అనేది మనకి ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు అనిపిస్తుందండి, బట్ స్టిల్ వీ హ్యావ్ ఏ సపోర్ట్ లెవెల్స్ అట్ 10,850. ఓకే, నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మార్కెట్లను ప్రభావితం చేయనుండగా వచ్చే ఏడాది విధానాలపై ఫెడ్ చైర్మన్ అంచనాలు కీలకం కానున్నాయన్న అంచనాలు వినవస్తున్నాయి. మరి మీ అంచనాలు ఏమిటి? సో ఫెడ్ రేట్ హైక్ అనేది వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళు లైక్ స్టార్ట్ చేశారండి, లైక్ ఇంటర్వెల్స్ లో వాళ్ళు ఫెడ్ రైట్ ఇంట్రెస్ట్ రేట్ ని అదే ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అని హైక్ చేస్తూ వచ్చింది. సో వాళ్ళ అంటే ఈసారి అయితే మాత్రం వాళ్ళు కొంచెం దీనికి పాజ్ చేయొచ్చు అని మాత్రమే అనిపిస్తుందండి. ఈసారి అంతగా లైక్ పెంచకపోవచ్చు అని అనిపిస్తుంది బికాస్ ఆఫ్ అక్కడ కూడా వాళ్ళకి గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వడము. సో ఇలా యుఎస్ జాబ్ అది కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిపోర్ట్ ఫ్రమ్ దట్. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ వుడ్ బి దేర్ ఆన్ అవర్ ఇండియన్ మార్కెట్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, రూపాయి మార్కపు విలువ మరోమారు లాభాలు బట్టపట్టగా విలువైన లోహం పసిడి ధర దిగి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజా సెషన్స్ లో ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానం ఏ విధంగా ఉండవచ్చు అంటారు? సో ఇక్కడ మనం చూసుకుంటే అండి లైక్ కమోడిటీస్ మార్కెట్ లో మనం చూసుకుంటే అంటే ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఆల్ కీ మెటల్స్ అన్ని డ్రాప్ అయ్యాయని చెప్పొచ్చు అండి. ఆల్మోస్ట్ 13% వరకు యూ టేక్ జింక్, లెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అన్ని కూడా మనకి మెటల్స్ అన్ని కూడా ఈ ఇయర్ బాగానే తగ్గాయండి. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లైక్ వన్ గోల్డ్ దగ్గరికి వస్తే మనం గోల్డ్ అయితే మాత్రం స్టడీగానే ఉందండి. లైక్ అండ్ ఇట్ హాస్ డిప్, కొంచెం డిప్ కూడా అయిందండి బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే లైక్ డాలర్ అనేది కొంచెం స్ట్రెంగ్థన్ అవ్వడము. సో దిస్ ఇస్ ద రీజన్ లైక్ గోల్డ్ అనేది కొంచెం స్టడీగానే ఉందండి, ఆర్ ఇట్ మైట్ బి ఇన్ ద డౌన్ సైడ్ లెవెల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆయిల్ ప్రైజెస్ అవి చూసుకుంటేనండి లైక్ అగైన్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ ఇంకొకసారి ఒక 5 సెంట్స్ అనేది కొంచెం కిందకు వచ్చిందండి. అండ్ ఇట్ హాస్ క్లోజ్ ఎట్ 60.18 డాలర్స్ పర్ బ్యారెల్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎకనామిక్ అంటే గ్రోత్ అనేది వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వడం, మళ్ళీ కొంచెం ఈ సప్లై కన్సర్న్స్ అంటే ఇంకొంచెం సప్లై కొంచెం పెరగొచ్చు అనే
కన్సెన్స్ ఎక్కువ అవడం వల్ల కొంచెం మళ్ళీ అది 10 సెంట్స్ అనేది తగ్గింది. అండ్ ఓవరాల్ గా నవంబర్ డిసెంబర్ లో చూసుకుంటే 25% అబౌవ్ నే ఈ ఆయిల్ ప్రైజెస్ అనేవి కట్ అయ్యాయి. సో వీఆర్ సీయింగ్ లైక్ ఇక్కడ కొంచెం ఎవ్రీ వన్ ఈజ్ ఒపెక్ గానీ నాన్ ఒపెక్ కంట్రీస్ గానీ కొంచెం ఈ సప్లైస్ కన్సర్న్స్ మీద ఈ డిమాండ్ సప్లై కొంచెం కంట్రోల్ చేసి ప్రైజెస్ ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయండి. సో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ అప్ సైడ్, డౌన్ సైడ్ ఆల్సో విల్ బి రెస్ట్రిక్టెడ్ టు $60 కే ఉంటుంది అనేది అనుకుంటున్నాం. ఓకే, చివరిగా చెప్పండి, దీర్ఘకాలంలో చూస్తే పెట్టుబడులకు భారత్ గొప్ప మార్కెట్ అండర్లో ఎలాంటి సందేహం లేదంటూ మార్కెట్ పండితులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డే ట్రేడర్స్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్? సో పొజిషనల్ ట్రేడర్స్ కి అయితే మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నామండి, లైక్ ప్రతి డిప్ ని ప్రతి కరెక్షన్ ని మార్కెట్ లో ఒక లైక్ ఆపర్చునిటీగా తీసుకొని దే హావ్ టు సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ ని పిక్ చేసుకుంటూ ఉండడం అనేది, అంటే లైక్ అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలండి. లైక్ మనం ఆల్రెడీ త్రీ సెక్టార్స్ మనం చూస్తూనే ఉన్నాము, లైక్ వీ హ్యాడ్ సీన్ యెస్టర్డే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యావ్ బీన్ ర్యాలీడ్ ఆల్మోస్ట్ 2% అనేది ర్యాలీ అనేది చూసాము. సో అలాగే ఎఫ్ఎంసీజీ లో కూడా మళ్ళీ ర్యాలీ అనేది నిన్న చూసాం. మెటల్స్ ఆల్సో గెయినింగ్ సమ్ మొమెంటం. సో ఇలా సెక్టార్ వైజ్ వాళ్ళు కొన్ని స్టాక్స్ ని పిక్ చేసి అందులోకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు రాజ్ న్యూస్ బిజినెస్ తరఫున మీకు మా ధన్యవాదాలు.